ఢిల్లీలోని రైజినా హిల్స్లో ఉన్న మన పార్లమెంట్ హౌస్ని ఎప్పుడైనా చూసారా? అద్భుతమైన డిజైన్తో చాలా గంభీరంగా ఉంటుంది. 100 ఏళ్ల క్రితం కట్టిన బిల్డింగ్ అది. బ్రిటిష్ ఆర్కిటెక్టులు ఎడ్విన్ లూటియన్స్, హెర్బర్ట్ బేకర్ దీన్ని డిజైన్ చేశారు. గ్రీకు నిర్మాణ శైలిని ప్రతిబింబించేలా ఏథెన్స్లోని ఆక్రోపోలిస్లా ఈ భవనాన్ని డిజైన్ చేసినట్టు అప్పట్లో వాళ్ళు ప్రకటించారు. భారతీయ నిర్మాణ శైలి కూడా ఇందులో ఇముడి ఉందని బ్రిటిషర్లు చెబుతారు. వాళ్ళు చెప్పిన కన్స్ట్రక్షన్ స్టైల్ సంగతి ఏమో కానీ మన పార్లమెంట్ హౌస్ డిజైన్ మధ్యప్రదేశ్లోని చంబల్ లోయలో ఉన్న ఒక పురాతన ఆలయంలో ఉన్నట్టు గుర్తించారు. చంబల్ లోయ అంటే భయంకరమైన దోపిడీ దొంగలకు నిలయం. అలాంటి లోయలోని ఒక కొండపైన ఈ ఆలయం ఉంటుంది. అది ఒకప్పుడు తాంత్రిక ఆలయం. అచ్చు దానిలాగే మన పార్లమెంటును కట్టారు. బయట ప్రపంచంలో చాలామందికి ఈ విషయం తెలియదు. బ్రిటిష్ ఆర్కిటెక్టులు ఈ ఆలయాన్ని చూసి పార్లమెంటు బిల్డింగ్ను డిజైన్ చేశారు లేక యాదృచ్ఛికంగా అలా జరిగిందో తెలియదు. కానీ ఈ ఆలయం, మన పార్లమెంటు బిల్డింగ్ ఒకేలా ఒకే శైలిలో ఉంటాయి. దీని గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. చంబల్ లోయలోని చౌసత్ యోగిని ఆలయం ఎలా ఉంటుందో మన పార్లమెంటు భవనం కూడా అలాగే ఉంటుంది. గ్వాలియర్కు 40 కిలోమీటర్ల దూరంలో ఇది ఉంటుంది. నిజానికి ఇది శివుడి ఆలయం. మధ్యప్రదేశ్లోని మొరేనా జిల్లా మితవాలి గ్రామంలో ఇది ఉంది. ఇది వారసత్వ కట్టడమే కాదు, ఎంతో చారిత్రక ప్రాముఖ్యత ఉన్న ప్రదేశం కూడా. విదేశీయులు మన దేశంపైకి దండెత్తి వచ్చి ఎన్నో ఆలయాలను ధ్వంసం చేసినట్టే దీన్ని నాశనం చేశారు. చంబల్ లోయలో ఈ శిథిలాలు ఇప్పటికీ కనిపిస్తాయి. కొన్నేళ్ల క్రితమే దీన్ని పునరుద్ధరించారు. లోయలో అక్రమంగా జరుగుతున్న మైనింగ్ పేలుళ్ల వల్ల ఈ దేవాలయం గోడలు ఇంకా దెబ్బతిన్నాయి. ఏడు వందల సంవత్సరాల క్రితం 1380లో కచ్చపకట రాజవంశం రాజు దేవపాల ఈ ఆలయాన్ని కట్టించాడు. ఒక కొండపై 200 మీటర్ల ఎత్తులో ఇది ఉంది. బ్రిటిష్ ఆర్కిటెక్టులు ఈ ఆలయాన్ని చూసో లేకపోతే ఎవరి ద్వారా అయినా తెలుసుకునో అదే తరహా డిజైన్ రూపొందించి ఉండవచ్చు అనే అభిప్రాయం ఉంది. దీన్ని ఆర్కియాలజిస్టులు ఒప్పుకోకపోయినా నిర్మాణ శైలి మాత్రం ఒకేలా ఉందని తేల్చారు. కానీ దేవాలయంలో ఉన్నట్లే మన పార్లమెంటు సభలోని గోడలపై వేదమంత్రాలు కొన్ని చోట్ల చెక్కి కనపడతాయి. యోగిని ఆలయం ఉన్న కొండపైకి ఎక్కడానికి మెట్లుంటాయి. అవి ఎక్కాక రౌండ్ షేపులో ఆలయం ఎంట్రన్స్ వస్తుంది. లోపలి భాగంలో 64 గదులుంటాయి. ఒక ప్రధాన గదిలో శివుడి విగ్రహం ఉంటుంది. సెంట్రల్ ఛాంబర్లో కూడా రౌండ్ షేప్లో ఉండి ఒక వాకిలి ఉంటుంది. దాని రూఫ్ చదునుగా ఉండి ప్రతి గదిలోనూ మండపం ఉంటుంది. 64 గదుల్లో యోగినీలతో కలిసి ఉన్న శివుడి విగ్రహాలు గతంలో ఉండేవి. ఇప్పుడు శివుడి విగ్రహాలు మాత్రమే ఉన్నాయి. తాంత్రిక సాంప్రదాయంలో మహాశక్తిని సూచించేలా ఈ ఆలయం కట్టారు. యోగిని 64 కళలకు ప్రాతినిధ్యం వహిస్తుందని నమ్ముతారు. అందుకే 64 గదులు కట్టారు. రౌండ్ షేపు యోగినీలు నివసించే శ్రీ యంత్రంలా ఉంటుంది. మహాయోగిని లేకపోతే మహాశక్తి ఈ మధ్యలో ఉంటుందని నమ్ముతారు. చౌసత్ యోగిని ఆలయం పూర్వం తాంత్రిక విద్యకు కేంద్రంగా ఉండేది. సూర్యుడి కదలికలను బట్టి ఇక్కడ జ్యోతిష్యం, గణితాలను బోధించేవాళ్ళు. ఈ ఆలయంలో అండర్గ్రౌండ్ వాటర్ స్టోరేజ్ కూడా ఉంది. మెయిన్ టెంపుల్ నుంచి వెళ్లే వర్షపు నీళ్లు కాలువల ద్వారా ఈ స్టోరేజ్ పాయింట్కి చేరుకుంటాయి. ఇది 1000 ఏళ్ల క్రితం మన దేశంలో ఉన్న ఇంజనీరింగ్ నైపుణ్యానికి ఒక రుజువు. ఎన్నో భూకంపాలను తట్టుకుని ఈ కట్టడం నిలబడింది. ఈ ఆలయంలానే
మన పార్లమెంటు భవనం కూడా ఉంటుంది. 1912లో మన పార్లమెంటు బిల్డింగ్ను డిజైన్ చేశారు. 1921లో కట్టడం మొదలుపెట్టి 1927లో పూర్తి చేశారు. యోగిని ఆలయంలాగే పార్లమెంటు భవనం కూడా రౌండ్ షేప్లో ఉంటుంది. దాని చుట్టూ బయట 144 స్తంభాలు ఉంటాయి. యోగిని ఆలయం చుట్టూ కూడా ఇలా స్తంభాలు ఉంటాయి. భవనం మధ్యలో ఉండే రౌండ్ షేప్లో సెంట్రల్ ఛాంబర్ ఉంటుంది. యోగిని ఆలయంలో కూడా ఇలాంటి ఛాంబర్లు ఉంటాయి. ఈ ఆలయాన్ని కాపీ కొట్టి బ్రిటిష్ ఆర్కిటెక్టులు మన పార్లమెంటు భవనం కట్టారనే వాదన ఉంది. అయితే దీనికి ఎటువంటి ఆధారాలు లేవు. కానీ ఈ రెండు ఒకేలా ఉండడం వెనుక ఏదో మర్మం ఉందనే అభిప్రాయం మాత్రం ఉంది. ఆర్కియాలజిస్టులు, సైంటిస్టులు మాత్రం దీనిపై రకరకాల అభిప్రాయాలు చెబుతున్నారు. ఇప్పుడు ఆ పార్లమెంటు భవనం కట్టి 100 ఏళ్ళు దాటిపోయింది. దాన్ని మ్యూజియంగా మార్చి పార్లమెంటు కోసం మరో కొత్త భవనం కట్టాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. స్వాతంత్రం వచ్చి 75 ఏళ్ళు పూర్తవబోతున్న సందర్భానికి గుర్తుగా ఈ కొత్త పార్లమెంటు భవనం కట్టాలనుకుంటున్నారు. రాబోయే 100 ఏళ్ల అవసరాలను దృష్టిలో పెట్టుకుని దీన్ని నిర్మించడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. ట్రయాంగిల్ షేప్లో దీన్ని డిజైన్ చేశారు. ఇందులోనూ రౌండ్ షేప్ బిల్డింగ్ ఒకటి కడుతున్నారు. అది కూడా పాత పార్లమెంటు డిజైన్లో, అంటే యోగిని దేవాలయం మోడల్లోనే ఉందనే అభిప్రాయం ఉంది. ఇది చంబల్ లోయలో ఉన్న చౌసత్ యోగిని ఆలయం మన పార్లమెంట్ బిల్డింగ్ డిజైన్ల కథ.